మద్యపాన నిషేధం అమలు చేస్తే గాని మళ్ళీ ఓటు అడగనని ఏపీ సీఎం జగన్ చెప్పారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగపూడి అనిత గుర్తు చేశారు. విశాఖలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ ఒక్క మద్యం మీదే 98,000 కోట్లు అంటే ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్ తో సమానమని పేర్కొన్నారు. నాణ్యత లేని మద్యం వల్ల ఉదర కిడ్నీ సమస్యలతో హాస్పిటల్ పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒక కేజీహెచ్ లో గడిచిన 3 నెలల్లో 1,075 మంది మద్యం వల్ల అనారోగ్యంతో చేరారన్నారు. నెలకు 5,000 కోట్లు మద్యం వల్ల జగన్ సొంత జేబులోకి వెళ్తోందని ఆరోపించారు. ఆఖరికి 10వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో హ్యాపీ ఇండెక్స్ ఉంటే ఇప్పుడు జగన్ హయాంలో స్ట్రెస్ ఇండెక్స్ లో ఏపీ నెంబర్ 1 గా అయిందని పేర్కొన్నారు. పథకాల పేరు చెప్పి బటన్ నొక్కుతారని ఒక్కరికి వెళ్తోందని కానీ వేల మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తెను సభలో అవమానకరంగా మాట్లాడినప్పుడు రోజాకు మద్దతుగా మాట్లాడుతున్న వారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం అయినా అతి కొద్ది రోజులకి నాకు తెలిసి వారం రోజులకో 10 రోజులకో ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు కట్ చేసే పరిస్థితి ఏందిరా అంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో జనాల తాలూకా జనాల దగ్గర నుంచి రక్తమాంసాలతో నిండిన ఆ డబ్బుని పిండింది ఎంతో అంటే సాక్షాత్తు 94,000 కోట్లు. ఒక్కసారి ఊహించగలమా? సుమారుగా చెప్పాలంటే ఒక చిన్న రాష్ట్రం తాలూకా బడ్జెట్ సుమారుగా దగ్గర 94,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర పేదవాడి దగ్గర నుంచి రక్తమాంసాల రూపంలో పిండింది. ఒక రకంగా చెప్పాలంటే దోచుకున్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి తాలూకా అంటే అత్యాశకి బలైపోతుంది ఎవరు అంటే బడుగు బలహీన వర్గాల వారు. అరే, 4.5 సంవత్సరాల కాలంలో నువ్వు మద్యపాన నిషేధం చేస్తానన్నది పక్కన పెట్టి మద్యపాన నిషేధంలో భాగంగానే నేను షాపులు తగ్గించాను అని చెప్పి అసలు మనుగడలో లేని షాపులు తగ్గించినట్టుగా చూపించి, అదేవిధంగా లిక్కర్ కూడా నేను మారుస్తున్నానని చెప్పి పాత బ్రాండ్లన్నింటినీ కూడా పక్కన పెట్టి నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి ఆ నాసిరకం బ్రాండ్లన్నీ కూడా విషతుల్యమైపోతే అటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా జనాలకు అప్పచెప్పి ఇవే తాగాలి మీరు, వీటికి మించి మీకు పరిష్కారం లేదు అని చెప్పి అదే వాళ్ళ బ్రాండ్లే తాగించి బినామీల చేత డిస్టిలరీస్ పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి మందు తయారు చేయించి ఆఖరికి జనాల నోట్లో ఒక విషాన్ని పోసే సంస్కృతిని తీసుకొచ్చి దానికి పెద్దగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని పేరు పెట్టి రకరకాలైన విన్యాసాలు చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే సుమారుగా ఇప్పటికీ కూడా 4.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఎందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగించట్లేదు మద్యం షాపుల్లో అంటే ఒక్కడు కూడా నోరెత్తలేదు, చలించలేదు, బెనకలేదు, తొనకలేదు. ఈ రోజుకి కూడా క్యాష్ కొడితేనే సీసా ఇస్తాడు. అంతకు మించి ఎవరో కూడా డిజిటల్ కరెన్సీ కూడా వాడే పరిస్థితి. ల్యాబొరేటరీస్ లో దీని గురించి ఒక రీసెర్చ్ జరిపి ఒక రిపోర్ట్ బయటకు తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్ లో ఇప్పుడు ఏదైతే జగన్ అన్న బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ జగన్ బ్రాండ్స్ జే బ్రాండ్స్ లో విషతుల్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషతుల్యాల వల్లే చాలా మందికి తల తిరగటం, వాంతులు అవ్వటం, ఉదరకో సంబంధించిన వ్యాధులు రావటం, కాలే సంబంధించిన వ్యాధులు రావటం, చనిపోవటం జరుగుతుందని సాక్షాత్తు ల్యాబ్ రిపోర్ట్స్ లో పెడితే తిరిగి మా మీద కేసులు పెట్టారు. ఈ రోజు దానికి సాక్షాత్కారం ఈరోజు కనిపిస్తా ఉంది. ఈరోజు కేజీహెచ్ లాంటి కేజీహెచ్ ఒక ఎక్కడి నుంచో నేను మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడలే. కేవలం కేజీహెచ్ ను మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 22 జూన్ నుంచి 21 జూలై వరకు మధ్యలో పీరియడ్ తీసుకుంటే గనక సుమారుగా ఉదరకో సంబంధించిన వ్యాధుల్లో అడ్మిట్ అయిన వాళ్ళు 1076 మంది అడ్మిట్ అయ్యారు. అందులో సుమారుగా 471 మంది మద్యం తాగటం వల్ల అనారోగ్యానికి గురైన వాళ్ళు. వారానికి 2 కేజీహెచ్ లో కేవలం మద్యపానం ఎక్కువగా చేయటం వల్ల ఈ నాసరకు మద్యం తాగటం వల్ల చనిపోయే పరిస్థితి. సాధారణంగా ఒక మోస్తరు మద్యం అలవాటు ఉన్న వాడికి ఇంతకు ముందు బ్రాండ్ ఏదైనా తాగితే ఒక కాలేయం పాడవటానికి సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది. కానీ జగన్ బ్రాండ్స్ ఎలాంటి బ్రాండ్స్ అంటే సూపర్ ఫాస్ట్ బ్రాండ్స్ కదా ఇవి. ఆ బ్రాండ్స్ వల్ల ఏమవుతుందంటే 4.5 సంవత్సరాలకి కాలేయం కూడా దెబ్బతింటుంది. అంటే ఓవరాల్ గా ఈ 4.5 సంవత్సరాల కాలంలో తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య చూస్తూ ఉంటే నిజంగా మనకైతే ఏంటి తాలిబొట్లు ఇంత దారుణంగా తెచ్చుతున్నాడా, మహిళలతో తాలిబొట్లతో ఈ రకంగా ఆడుకుంటున్నాడా అన్న విషయాన్ని చాలా క్లియర్ గా మనం మాత్రం ఇక్కడ చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు అతగాడు చెప్పిన పదం ఏంటి, ఇంకో 6 నెలల కాలంలో ఎలక్షన్ ఉంది,